జగన్ అన్న భవిష్యత్ మెగా సర్వేలో భాగంగా పెద్దాపురం నియోజకవర్గంలో మొత్తం 94,000 కుటుంబాలకు సుమారు 82,000 కుటుంబాలను సందర్శించామని రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దొరబాబు తెలిపారు. సామలకోట వైసీపీ కార్యాలయంలో దొరబాబు మీడియాతో మాట్లాడుతూ రాబోయే రోజుల్లో మిగిలిన కుటుంబాలను కూడా సందర్శించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. రాష్ట్రంలోని మొత్తం 165 లక్షల కుటుంబాలుంటే ఇప్పటికే 1 కోటి కుటుంబాలను పైగా సందర్శించామని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 7వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 15,000 సచివాలయాల్లో జగనన్న మా భవిష్యత్ పేరుతో మెగా పీపుల్ సర్వేను ప్రారంభించిందన్నారు. ఈ కార్యక్రమంలో 7 లక్షల మంది పార్టీ సైనికులు ప్రతి ఇంటిని సందర్శించి ప్రజలు తమ పిల్లల భవిష్యత్ కోసం ఎవరిని విశ్వసిస్తున్నారనే అంశంపై వారి అభిప్రాయాలను ప్రజా మద్దతు పుస్తకంలో నమోదు చేస్తున్నామని తెలిపారు. మెగా సర్వేలో వస్తున్న ఫలితాలు ప్రజల అభిప్రాయాన్ని ప్రతిబింబిస్తున్నాయని తెలిపారు. జగనన్న మా భవిష్యత్ మెగా పీపుల్ సర్వేలోని తొలి 15 రోజుల్లో 1 కోటి కుటుంబాలు పాల్గొనడం రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తుందన్నారు. అందరికీ నమస్కారం. ముందుగా ఇచ్చేసినటువంటి మా పత్రికా విలేకరులు, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా మా పెద్దాపురం వైఎస్ఆర్సీపీ నియోజకవర్గం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ సమావేశం పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏప్రిల్ 7వ తారీఖున వైఎస్ఆర్సీపీ పార్టీ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా 15,000 సచివాలయాల్లో జగనన్న మా భవిష్యత్ అనే కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఆ కార్యక్రమం యొక్క వివరాలు అలాగే ఈ మెగా పీపుల్ సర్వే యొక్క ఫలితాలని ఈ మీడియా ద్వారా ప్రజల ముందు పెట్టడానికి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. గత 15 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా 7,000 మంది ప్రజా సైనికులు, వైఎస్ఆర్సీపీ గృహసారథులు, కన్వీనర్లు, కార్యకర్తలు అందరూ కూడా ప్రతి ఇంటికి సందర్శించి 4 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పరిపాలన వివరించి, అలాగే ముందు ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి హామీలు ఆయన అమలుపరచుక దగా చేసినటువంటి విధానం, అలాగే ఈ 4 సంవత్సరాల్లో ఇచ్చిన హామీలన్నీ కూడా అమలుపరిచి చేస్తున్నటువంటి ప్రజారం చెప్పిన పరిపాలన వివరించి, అలాగే మీకు మీ కుటుంబ సభ్యులకు జగనన్న భవిష్యత్తుగా ఉంటారనే వాళ్ళ ప్రజల యొక్క ఆశీర్వాదాలు తీసుకుని ప్రజామోద పుస్తకంలో కూడా ఈ నమోదు పరుచుకుంటూ గత 15 రోజులుగా సుమారు 1 కోటి పైగా గృహాలను సందర్శించడం జరిగింది. నిజంగా అందులో 1 కోటి మందిలో సుమారు 79 లక్షల మందికి పైగా ప్రజలు జగనన్నే మా భవిష్యత్ అని చెప్పి, జగన్ మీదే మా నమ్మకం అని చెప్పి 79 లక్షల పైగా మిస్డ్ కాల్ ఇవ్వడం అనేది సాధారణమైన విషయం కాదు. నిజంగా ఆ విషయం మీ అందరికి కూడా, ప్రజలందరికీ కూడా మీ అందరి ద్వారా చాలా గర్వంగా, చాలా సంతోషంగా తెలియపరుచుకున్నాను తెలియజేసుకుంటూ, అలాగే మన పెద్దాపురం నియోజకవర్గంలో సుమారు 94,000 గడపలుంటే ఇప్పటికే మా గృహసారథులందరూ కలిపి సుమారు 82,000 గడపలు ఈరోజు ఇప్పటికి పూర్తి చేయడం జరిగింది. మిగిలిన గృహాలను కూడా వచ్చే 3-4 రోజుల్లో పూర్తి చేసే లక్ష్యంతో మీ అందరం కూడా పనిచేస్తున్నామని మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు మొత్తం రాష్ట్రంలో 1,65,00,000 గృహాలుంటే ఇప్పటికే 1 కోటి గృహాలు పైగా ఈరోజు ఈ జగనన్న భవిష్యత్తు కార్యక్రమం పూర్తి చేయడం జరిగింది. మిగిలి వచ్చి 4-5 రోజుల్లో కూడా అవి కూడా మొత్తం అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా